నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు చూద్దాం. కోకాపేట భూములపై సిబిఐ విచారణకు డిమాండ్. కేసీఆర్ అవినీతిపై సవాళ్లు విసురుతున్న రేవంత్. చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా ఆరెస్టు. 20 లక్షల విలువైన కాపర్ వైర్ స్వాధీనం. ప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి నూతనాలయం పుష్కరణిలో ట్రయల్ రన్ నిర్వహించిన యంత్రాంగం. ఈ నెల 1 నుంచి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 16 నుంచి స్వామివారి తిరు పవిత్రోత్సవాలకు ఆలయ అధికారులు పనులు ప్రారంభించారు. 20న ఏకాంత స్వపనంతో పవిత్ర ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఇది పూర్తిగా వైదిక కార్యక్రమం. ఈ కాలంలో ఉదయం ఆరాధన తర్వాత విశేషమైన హోమాలు పూర్ణాహుతి జరుగుతాయి. పవిత్రంగా అలంకృతులైన స్వామిని ఎంతో భక్తితో సేవిస్తారు. స్వామివారి అనుగ్రహం పొందుతారు. పవిత్రోత్సవాల ఏర్పాటును దేవస్థానం ఈవో సూర్యకళ పర్యవేక్షించారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద అంగన్వాడీ పోషకాహార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఆరోగ్య ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 2వ డివిజన్ టీఆర్ఎస్ వార్డ్ కమిటీ ఎన్నికల సమావేశానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ బస్వరాజ్ సారయ్య హాజరయ్యారు. నగర మేయర్ యాదగిరి సునీల్రావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్, టీఆర్ఎస్ వార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త గంగాధర్ గారిని 2వ సారి ఏకగ్రహంగా అందరూ వెందుకు ప్రజలందరూ ఏకగ్రహం ఎన్నుకో జరిగింది. ఈరోజు ఎన్నుకున్నాం కాబట్టి ఇంతకుముందు ఎట్లా పనిచేసిండో పార్టీకి కొత్త గంగాధరు అలాగనే అందరినీ కలుపుకొని పోతుండ్రు కాబట్టి మరోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని 2వ సారి వచ్చిందని పోకుండా అందరినీ కలుపుకొని పోయి అందరి పార్టీని ప్రతిష్ట చేయాలని కోరుతున్నాను. జనగాం జిల్లా కొడకండ్ల మండలం 7నూతల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ టీకాలు వేశారు. 18 ఏళ్ళు నిండినందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రత్యేక క్యాంపు ద్వారా టీకాలు వేయించే కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మజ బ్రహ్మచారి చేపట్టారు. వారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలికట్టి సోమన్న, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శి సారయ్య పాల్గొన్నారు. దాన్ని బై ప్రొడక్ట్ చేయాలంటే దాన్ని వాళ్ళకి అట్రాక్టివ్ గా దాన్ని ఆకర్షవంతంగా టేస్టీగా మనం చేయగలిగితే పిల్లలు చాలా వరకు తీసుకుంటారు. మీరు చూడండి, పిల్లలు క్యారెట్ తినమంటే ఎవరు తినరు. కానీ మనం ఏం చేస్తాం, క్యారెట్ ని తురిమి అది ఇడ్లీలో గానీ పల్లన్నంలో గానీ ఏదో ఒక రకంలో మనం కలిపేసి పిల్లలకి పెట్టే మన పళ్ళు అందరం కూడా మనం అట్లనే చేస్తాం. అంటే డైరెక్ట్ గా తినరు కాబట్టి. సో ఆ విధంగా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంటైర్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్ కి, ఆయాస్ కి, పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ సూచనలతో మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకీస్ ఏరియాలో గల ఆటో ట్రాలీ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజు. ఈ నెల 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్ కరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన చిత్తూరులోని కొత్త కోర్టు ప్రాంగణంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసుల సమన్వయంతో సద్వినియోగం చేసుకుని వారి కేసులను రాజీయ రాజమార్గంగా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 32 బెంచీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ యొక్క కోర్టు కేసుల నుంచి మీరు విముక్తి చెందగలరని మేము జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారు ఆశిస్తున్నాం. ఈ సందర్భంలో
నేను తెలియజేసేది ఏంటంటే ఇటు న్యాయవాద మిత్రులు పోలీస్ మిత్రులు కక్షిదారులు అందరూ కూడా చాలా చక్కని వరవడితో ఒక కలిసికట్టుగా పనిచేసి ఇంచుమించు జిల్లా వ్యాప్తంగా 32 బెంచెస్లో లోకాదాలు బెంచెస్లో మరి కేసుల్ని రాజీ చేయడానికి మరి నిర్ణయం చేసి ఈ యొక్క రాజీయ రాజమార్గం ద్వారా మనం కేసుల్ని రాజీ చేసుకోవచ్చు వీటిలో చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్ కానివ్వండి సివిల్ తగాదాలు క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్లో రాజీ తగాద కాబడ్డ కేసులు తర్వాత లేబర్ కేసులు ఇలా అనేక రకమైన చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి భారీ ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు అపహరణకు గురయ్యాయి 2019లో 2 ట్రాన్స్ఫార్మర్లు 2020లో 48 ట్రాన్స్ఫార్మర్లు 2021లో 66 ట్రాన్స్ఫార్మర్లు ఇలా మొత్తం ఈ మూడేళ్లలో 116 ట్రాన్స్ఫార్మర్లు వాటిలోని రాగి వైరు దొంగతనానికి గురైంది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ విలీన గ్రామాల్లో అపరిశుభ్రత నిర్మూలనకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ నజీర్ పేర్కొన్నారు అడిషనల్ కమిషనర్ హేమమాని డిఈ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అపరిశుభ్రత నిర్మూలనకు కృషి చేస్తున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ నజీర్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గంగవరం రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఓ లారీ రోడ్డుకు అడ్డంగా బురదలో కోరుకుపోవడంతో భద్రాచలం నుంచి వైఆర్ రంపచోడవరం నర్సీపట్నం అరకు వెళ్లే రహదారికి అంతరాయం కలిగింది మాజీ రాజకీయ నాయకులు పలువురు అధికారులు ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు ఈ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనుల యొక్క స్థితిగతులు కానీ భవిష్యత్తు కానీ బతుకులు కానీ బాగు చేసే పరిస్థితి లేదు ఈ పక్కన ఏజెన్సీ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా చేయని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిసి రాబోయే 2 సంవత్సరాలు సరే అన్ని వసూలు కలగజేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మస్కతే ఐస్ క్రీమ్ తినాలంటే హైదరాబాద్ వెళ్ళాలి కానీ ఇప్పుడు సూర్యాపేటలోని ఎంజీ రోడ్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు బాలాజీ మస్కతీ ఐస్ క్రీం పార్లర్ నిర్వాహకులు సర్టిఫై చేసిన నాణ్యతా ప్రమాణాలు నాణ్యమైన గేదె పాలతో చేసిన పాల ఉత్పత్తులు తమ ప్రత్యేకతగా నిర్వాహకులు పేర్కొన్నారు మరే ఇతర చోట్ల కూడా ఇంత మంచి స్వీట్స్ దొరకవని కేవలం తమ పార్లర్లోనే దొరుకుతాయని చెప్తున్నారు పట్టణంలోని 45వ వార్డులో బాలాజీ మస్కటి అనేటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ని ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది
ఇక్కడ అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఎన్ని వెరైటీస్ అయితే ఐస్ క్రీమ్లలో ఉంటాయో అన్ని రకాల వెరైటీస్ ఐస్ క్రీమ్లు ఇక్కడ లభ్యమవుతున్నాయి కాబట్టి అలాగే వాటికి సంబంధించినటువంటి జ్యూస్లు స్ట్రాబెర్రీ బాదం మిల్క్ లస్సి ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్కు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి షాప్లో ఉన్నాయి వాడు ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం.